రెగ్యులర్గా ఒక 2 మంత్స్ నుంచి వస్తున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిల్లెట్స్, బ్రౌన్ రైస్, రాగి ఇలాంటివి మల్టీ నట్స్తో పెడతారు. కానీ కర్రీస్ కూడా చెన్నా మసాలా అన్ని స్ప్రౌట్స్ సంబంధించి రిలేటెడ్సే పెడతారు. చట్నీ అనేది కూడా గ్రౌండ్ నెట్ ప్యూర్ గ్రౌండ్ నెట్తోనే చేస్తారు. హెల్తీ ఫుడ్ పెడుతున్నారు మెయిన్. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ కానీ చాలా హైజనిక్గా ఉంటుంది. మట్టితో సంబంధించినవే పెడతారు మనకి, వాటర్ కానీ అన్నీ కానీ. కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా తిని వెళ్తున్నారు. మెయిన్ ఏమంటే హెల్తీ ఫుడ్. సో డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. తిరుపతిలో నాకు తెలిసి ఇట్లా బెస్ట్ హోటల్ అయితే ఎక్కడ లేదు. దారులు పోతూ పోతూ తోషన్ టిఫిన్ సెంటర్ చూసాము. ఇక్కడ వంటలు చాలా బాగున్నాయి. మిల్లెట్స్ ఇడ్లీ అలాగే గారి కూడా మిల్లెట్స్తో తయారు చేశారు, చాలా బాగున్నాయి. ఏదో పాత కాలంలో తిన్నట్టు ఉన్నదండి, చాలా బాగుంది. ఇక్కడ చూడడానికి కూడా పాత్రలు, తర్వాత రాగి వస్తువులు మట్టి పాత్రలు అన్నీ బాగున్నాయండి. డబ్బులు కూడా మనకి టిఫిన్ బయట ఎలా దొరుకుతుంది అదే సేమ్ రేట్లో కూడా దొరుకుతుంది, చాలా బాగుందండి. ఇక్కడ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ వండి పెట్టేవారు ఈ మట్టి కప్పులు, అలాగే ప్లేట్స్ కూడా మట్టి అండి. యాక్చువల్లీ కొంతమంది పింగాని వాడతారు, కాకపోతే ప్లేట్స్ కూడా మట్టి, చాలా బాగుంది. నాకు అగ్రికల్చర్ ఇస్ మై ప్యాషన్ అన్నమాట. మన ప్రత్యేకత ఏంటి అంటే మెయిన్ నేను పండించిన మిల్లెట్స్, వీటితోనే మెయిన్ టిఫన్స్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం, మళ్ళీ నైట్ టిఫన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆయిల్స్ కూడా గ్రౌండ్నట్ ఆయిల్ మనము గానుగు నూనె వాడుతున్నాము. మనం పాత పద్ధతుల్లోనే బ్రాస్లో వండుతున్నాము. వండి తర్వాత మట్టి పాత్రలకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ స్టీల్ కానీ అల్యూమినియం కానీ కరుగుతుంది అనమాట. సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ హీట్ దాటిన తర్వాత ఖచ్చితంగా కరుగుతుంది. ఇట్ లీడ్స్ టు క్యాన్సర్, తర్వాత ఇంకొన్ని డిసీజెస్కి కారణమవుతున్నాయి. సో ఇవి అవాయిడ్ చేయాలి, ఒక హెల్తీ సమాజాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మనం సర్వీస్ మోటోతోనే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ కానీ తర్వాత ఈ బ్రౌన్ రైస్ కానీ ఇవి దీంతో చేసిన వంటలు తింటే ఏమవుతుంది అంటే బేసికల్గా లేట్ డైజెషన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం తినే వైట్ రైస్ ఏమవుతుంది అంటే వైట్ రైస్ తర్వాత వైట్ రైస్ ప్రోడక్ట్స్ లైక్ ఇడ్లీ దోశ వైట్ రైస్తో తింటుంటాం ఏమవుతుంది అంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. బ్లడ్లోకి కలిసిపోయి షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసేస్తుంది అనమాట. అదే ఇప్పుడు మనం మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ దాంతో చేస్తున్నామంటే లేట్ డైజెస్ట్ అనమాట. అంటే గంటలో డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ 2-3 అవర్స్ పడుతుంది. షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయకుండా జనాల్ని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు మనము యూజ్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ ముడిసరుకు ఏది కూడా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం. మిల్లెట్స్తో ఇడ్లీ దోశ చేస్తున్నాము, రాగులతో ఇడ్లీ దోశ చేస్తున్నాము. మార్నింగ్ అయితే బ్రౌన్ రైస్తో పొంగల్ ఉంటుందండి, తర్వాత గోధుమ రవ్వతో కిచడీ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి ఎక్స్క్లూజివ్గా బ్రౌన్ రైస్తో సంగటి ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్తో పెరుగన్నం ఉంటుంది. మిల్లెట్స్ బ్రౌన్ రైస్ తిన్న వాళ్ళకి వైట్ రైస్ కూడా ఉంటుందండి. ఇక్కడ నేను కుక్గా పనిచేస్తున్నాను. హెల్తీ ఫుడ్ సార్ మాది. ఇక్కడ బీపీకి షుగర్కి అలాంటివి అంతా బాగా నేచురల్ ఫుడ్ అమ్మమ్మ కాలంలో అట్లంతా మనం తిన్నాము కదా, అలసంద వడ ఇట్లా సుగీలు అవంతా మనం ఇంట్లో చేసుకునేట్టు కానీ పైసీగా లేకుండా ఇంట్లో ఎలా వాడుకుంటామో మనము అలానే. ఈ జనాలు వీళ్ళందరూ వచ్చి అమ్మ నువ్వు పెట్టే ఫుడ్ బాగుంది, నువ్వు చల్లగా ఉండాలనేసి అంటారే కానీ మీరు ఎక్కడ ఎలా ఇట్లా మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మీరు ఇంత చేస్తూ ఉండారు కదా మా కోసం, మాకు ఇంట్లో కన్నా బాగుంది. మా భార్యనే వదిలేసి నేను ఇక్కడ తింటున్నాను. మా భార్య నీకు ఆ ఫుడ్కు లవలికం అయిపోయినావు అనేసి అడుగుతారు. మాకు మేము చేస్తా అంటే సోషల్ సర్వీసు మాకు ఇంకా చేయాలనిపిస్తాను, ఐటమ్స్ బాగా చేయాలా. మీలాంటి వాళ్ళు వచ్చి మాకు వచ్చి చెప్తుంటే మాకు ఎనర్జీ బాగా పెరుగుతుంది కానీ చేయాలని. మాకు కష్టం అలుపు సొలుపు అనేది లేదు సార్ మాకు.